మాట మార్చిందేం లేదు. తానా సభల దగ్గర మాట్లాడిందంటే అమెరికాలో పిసిసి గారు మాట్లాడినటువంటి మాటల్ని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వక్రీకరించినటువంటి విధానాన్ని ఆయన అన్నటువంటి అభిప్రాయాన్ని తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ని నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ అడ్రస్ చేసి క్లియర్గా చెప్పిండ్రు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ దగ్గర చెప్పుకోనికి ఏం లేదు, రైతుల పక్షం నిలబడనికి ఏం లేదు. అంతేందుకు 2 రోజుల సంది దీక్షలు ధర్నా లేదా దిష్టిబొమ్మ దానాలు అని అంటే కనీసం ఒక రైతు వాళ్ళకు మద్దతుగా వచ్చినటువంటి పరిస్థితులు లేవు. పెడుతున్నటువంటి దిష్టిబొమ్మలను ఎత్కబోతున్నటువంటి పరిస్థితి, కొన్ని క్షేత్ర స్థాయిల అసలు మీటర్ల దగ్గర ఏళ్ళు పెట్టి మరి రైతులు చూపి చేడొస్తుందిరా కరెంట్ అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి వాతావరణం, ఇదంతా రాష్ట్రంలో ఒక రకంగా ఏంటిది అని అంటే వాళ్ళు మాకు ఏదో కీడు తలపెట్టబోయి మేలు చేసినట్టే అయింది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు అంటున్నాము అని అంటే అసలు ఉచిత విద్యుత్ అనేటటువంటి దాన్ని కన్నదే కాంగ్రెస్ పార్టీ కదా. అసలు ఈ యొక్క పథకాన్ని రైతులకి సంక్షేమాన్ని తీసుకొని వచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అది నిన్న పిసిసి గారు కూడా చెప్పిండ్రు, 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీర్థం, నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చి తీర్థం. కానీ మా యొక్క మేజర్ అలిగేషన్ కాదు, మేము వాస్తవాలు చెప్పినాం, దానికి ఒక ఛాలెంజ్ కూడా చేసినాం. ఛాలెంజ్ని ఏమో పక్కదో పట్టించు, కానీ దుష్ప్రచారం ఏమో వేరే దాని లెక్క మార్చినటువంటి దాన్ని చూపించుకుంటూ పోయినారు. మేమేమని ఛాలెంజ్ చేసినాం, నువ్వు 24 గంటలు ఉచిత విద్యుత్ రైతులకు ఇస్తలేవు అని చెప్పి పిసిసి గారు మాట్లాడారు. ఆ లైన్ని పక్కన పెట్టేసేసి మిగతాదంతా వాళ్ళకి నచ్చిన లైన్లని ఎడిట్ చేసుకొని ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు. మరి ఛాలెంజ్ని ఎందుకు ఒప్పుకొని దిష్టిబొమ్మల దానాలని గల్లీలకు పోయినటువంటి మీరు అదే సబ్స్టేషన్ల కాడికి పోయి లాక్ బుక్లను ఓపెన్ చేసేసి అసలు రైతులకు ఎన్ని గంటలు ఇస్తారో చూపించినటువంటి పరిస్థితి ఎందుకు లేదు? ఒక దగ్గర కూడా పైపెచ్చు లాక్ బుక్లని ఉన్నతాధికారులకి పంపించేసేయాలి, ఎవరు కూడా క్షేత్రస్థాయిలో సబ్స్టేషన్లలో ఇది లాక్ బుక్లు పెట్టొద్దు అనేటటువంటి దొంగతనం ఎందుకు మీకు? అంటే మీరు ఈరోజు కరెక్ట్ విధానంగా లేరు, రైతులకు చెప్పినటువంటి మాట మీద నిలబడ్డది లేదు, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు, రైతుల పక్షాన నిలబడ్డది ఏ రకంగా కూడా కనిపిస్తలేదు. కాబట్టి మీరు ఈరోజు ఎట్లయిపోయినరు అంటే తెలంగాణ గల్లీలలో నంగాయినరు. ఎందుకంటే మీరు దొరికిపోయినరు, అడ్డంగా దొరికిపోయినరు, పైపెచ్చు గెలుక్కున్నారు. గెలుకొని ఏమైంది ఇప్పుడు అని అంటే 2 ప్రధానమైనటువంటి విషయాలు వచ్చినాయి. మొత్తం కూడా 20,000 మిలియన్ యూనిట్లని తెలంగాణ సర్కార్ ఏదైతే లెక్కలు చూపిస్తుందో ఉచిత విద్యుత్ అని చెప్పి, దాంట్లో 12 గంటలు కూడా ఏడ వస్తలేవు, 8 గంటలు వస్తుంది, లేకపోతే కొంచెం మంచి పెద్ద పెద్ద నాయకులు ఉంటున్నటువంటి ప్రాంతాలలో 10 గంటల నుంచి 12 గంటలు వస్తుంది అని చెప్పి పిసిసి గారు ఆధారాలతో చూపించారు. అట్లాంటప్పుడు టోటల్ మనం ఖర్చు చేస్తున్నటువంటి లెక్కలు ఏం చూపిస్తున్నారు? 16,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. 16,500 కోట్ల పైన అవుతుంది కానీ 16,000 రౌండ్ ఫిగర్ వేసుకుందాం. 16,000 కోట్ల రూపాయలు అయితే దాంట్లో సగం టైమే మరి రైతులకు ఇస్తున్నప్పుడు 8,000 కోట్ల రూపాయలు ఖర్చును తీసేస్తే మిగతా 8,000 కోట్ల రూపాయలు ఎవరి జోబులకు పోతున్నాయని చెప్పి అడిగినాం. లెక్కలేమో చూపిస్తున్నావు, మరి పైసలు ఎడికి పోవాలి. ఈ పైసలు రామ్మోహన్ రెడ్డి గారు, 24 గంటల కరెంట్ అంటే 24 గంటల పాటు ఆన్ చేస్తే 16,000 కోట్లు అవుతుంది. 8 గంటలు ఇస్తున్నారు కాబట్టి సగం అయింది అనే లెక్క కరెక్ట్ లెక్క అది. 24 గంటల కరెంట్ అంటే ఏంటి? 24 గంటల పాటు అందుబాటులో ఉండటం. రైతు ఎంత వాడుకుంటాడు? 2 గంటలు వాడుకోవచ్చు, 3 గంటలు వాడుకోవచ్చు, 8 గంటలు వాడుకోవచ్చు, అది వేరే విషయం. 24 గంటల కరెంటు అనే దాంట్లో ఉద్దేశం ఏంటి? ఎప్పుడు కావాలంటే అప్పుడు, నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు పగలేసుకుంటావా రాత్రి వేసుకుంటావా నీ వీలును బట్టి చేసుకో అనేది ఉద్దేశం కదా ఇది 24 గంటలు. అంతే తప్ప మీరు అన్నట్టు 24 గంటలు పారిస్తే అసలు నాశనం ఉండదు, పంట నాశనం గురించి మనం మాట్లాడుతున్నాం. కన్జంప్షన్ 24 గంటలు రైతులు అదే చెప్తున్నాండి, 24 గంటలు రైతులు కన్జంప్షన్ చేస్తారు అని చెప్పి మేము అంటలేము. రైతులకు 24 గంటల కన్జంప్షన్ లెక్కలు ప్రభుత్వం చూపిస్తుంది అని అంటున్నాం. ఇదే మేము చేసినట్టు కాదు కాదు. మీరు అన్నట్టుగా తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ మోటార్లకి 24 గంటలు కరెంటు సరఫరా అయితేనే 16,000 కోట్లు అయిద్దని మీ దగ్గర లెక్క ఉందేమన్నా? అట్లా అయితే 24 గంటలు లెక్క, 24 గంటల పాటు కరెంటుని సరఫరా చేసినందుకు కాను అవుతున్న ఖర్చు అని కనుక ఉంటే, మీరు అన్నట్టుగా 24 గంటలకు అంత అవుతుంది, మీరు 24 గంటలు ఇవ్వటం లేదు, 8 గంటలు 9 గంటలు సరిపోద్దు కాబట్టి మిగతా 70 పోయిందని అనుకోవచ్చు. బట్ లెక్క తెలియదైతే అంతిమంగా ఎంత పవర్ సప్లై అయింది, దానికి ఎంత ఖర్చు అయింది అనేది కదా లెక్క. విజయ్ గారు, ఇప్పుడు ప్రజలకు కూడా అర్థం కావాలి, నేను క్లుప్తంగా చెప్తా. ఎందుకనంటే సర్కార్ రాస్తున్నటువంటి లెక్కలు ఏంటివి అని అంటే 20,000 మిలియన్ యూనిట్లు. 20,000 మిలియన్ యూనిట్లు అంటే 2 కోట్ల యూనిట్లు తెలుగులో మనం మాట్లాడుకుంటే. ఈ 2 కోట్ల యూనిట్లకు గాను వాళ్ళు రాస్తున్నటువంటి లెక్క ఎంత అనంటే 8 రూపాయల 30 పైసలు ఏమో చూపిస్తారు వీళ్ళు. అట్లాంటప్పుడు 16,500 కోట్ల పైన అయినప్పటికీ 16,000 కోట్ల రూపాయలు మనం తీసుకున్నా, కానీ వాస్తవికత సబ్స్టేషన్ల కాడికి పోతే లాక్ బుక్లు అని చెప్పి ఉంటాయి. అసలు నిజంగా 8 గంటల విద్యుత్ని మనము రైతులకు ఇస్తున్నాం? మీరు అంటున్నట్టు 24 గంటలని మొత్తం అందుబాటులో పెడితే రైతులకు నచ్చినట్టు ఏ సమయం కావాలంటే ఆ సమయం తీసుకునేది లేదు. ఇక్కడ వీళ్ళు కొన్ని గంటలు మాత్రమే ఇస్తున్నారు, అవే లాక్ బుక్లు చెప్తాయి.
అవి కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు. బట్ 24 గంటలు మీరు ఇస్తామన్నా వీళ్ళు మేము ఇస్తున్నామని అన్న ఉద్దేశం అయితే అదే కదా, నేను అన్నదే కదా అందుబాటులో ఉంచాలి. అంతే అంతే, రైతు నువ్వు ఎందుకు ఇస్తలేవు? లాగ్ బుక్లు ఏం చెప్తున్నాయి? 10 గంటల లోపు 8 గంటలు ఎందుకు చూపిస్తున్నాయి? మరి నువ్వు 24 గంటలు సంక్షేమం అనేటటువంటి లెక్కలు చూపిస్తున్నప్పుడు, దాని మీద లెక్కలు రాస్తున్నప్పుడు ఎవరు దెబ్బతింటున్నారు ఈ పైసలు మొత్తం?